సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబరు మూడు నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుము లూకా పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనము శక్తివంతమైన ప్రార్థన జీవితము యొక్క రహస్యమును దేవుని వాక్యమునందు లూకా పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచనములలో చూడగలము ప్రభువు మనలను విధవరాలు వలెనూ తనను అన్యాయస్థుడైన న్యాయధిపతితోనూ పోల్చుకునిచున్నాడు ఈ వాక్య భాగము ద్వారా మన ప్రార్థనలకు సంపూర్ణమైన జవాబు ఎట్లు పొందగలమో తెలుసుకునగలుగుచున్నాము కొన్ని సమయములయందు ప్రార్థనలకు జవాబు వచ్చుటలో ఆలస్యమైననూ మనము పట్టుదలతో ప్రార్థించిన ఎడల నిశ్చయముగా జవాబు పొందగలము ఇక్కడ రహస్యమేమనగా ఆ బీద విధవరాలు తన హక్కును ఎరిగి యుండెను ఆమె అడుగుచున్నదళ్లను న్యాయబద్ధమైనదేనని న్యాయాధిపతి యొద్దకు మాటిమాటికి వెళ్ళిచుండెను ఆమె ఫిర్యాదు ఏమో మనమెరుగము ఒకవేళ ఆమె ఆస్తిని ఎవరైనను పురుగువారు పురుగువారుగాని అన్యాయముగా యుండవచ్చును నిశ్చయముగా న్యాయాధిపతి తనకు న్యాయము తీర్చునని నమ్మి అనుమానము లేకుండా తన ఫిర్యాదును అతని యొద్దకు తీసుకుని వెళ్ళెను మనము ప్రార్థించున్నప్పుడెల్లనూ అడుగు వాటినన్నిటినీ పొందియున్నామని నమ్మవలెను మనము ఆయనకు మొర్రపెట్టిన ఎడల కొంత ఆలస్యమైనను ఆయన నిశ్చయముగా మన మనవి ఆలకించును తిరిగి జన్మించని వారు ఆయన యుద్ధ మనవి చేయలేరు వారు ఏమి పొందినను దేవుని కనికరమును బట్టియే పొందుచున్నారు గాని తిరిగి జన్మించిన వారికైతే అడిగి పొందుటకు హక్కు కలదు విమోచించబడిన దేవుని బిడ్డలముగా మనము ఆయన యుద్ధ అడిగి పొందుటకు సర్వహక్కులు కలిగియున్నాము దేవుని బిడ్డలముగా మనము ఆయనకెంతో ప్రశస్తమైన వారమని వింతైన ఐశ్వర్యమనియు నమ్మవలెను కీర్తనలు నూట ముప్పై ఐదవ అధ్యాయము నాలుగువ వచనము ఆయన ఉన్నతమైన ఉద్దేశము నిమిత్తమై మనలను ఏర్పరుచుకొనను మన జీవితము మన అక్కరలు ఆయన దృష్టికి ఎంతో అమూల్యమైనవి మానవ జ్ఞానము చేత ఆయన ఐశ్వర్యము యొక్క విలువను లెక్కించలేము ఏసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తమిచ్చి మనలను కొనెను గనుక మనమెంతో అమూల్యమైన వారము మానవుల దృష్టికి మనము బలహీనులము బుద్ధిహీనులముగా కనబడవచ్చును గాని మనము దేవుని దృష్టిలో ఆయన స్వకీయ సంపాద్యముగానున్నాము ఇట్టి నిశ్చయితతో మన ప్రతి అక్కర కొరకై ఆయన యుద్ధం మొరపెట్టవచ్చును కాని మనలో అనేక మందిని అట్టి నిశ్చయిత లేకుండా నుందుము మనము ఆయన స్వకీయ సంపాద్యము గనుక ఆయన యుద్ధ అడిగి పొందుటను నేర్చుకునవలెను ఆయనకు స్వకీయ సంపాద్యమే కాకుండా దాచబడిన ధనముగా కూడా ఉన్నాము మత్తయి పదమూడవ అధ్యాయము నలభై నాలుగవ వచనము దాచబడిన ధనముగా ఉన్న మనము ఆయనకు గొప్ప సంతోషమును తీసుకుని రాగలము ఆయన మన కొరకై గొప్ప క్రయము చెల్లించెను గనుక ఆయనకు గొప్ప ఆనందము తీసుకుని రాగల ఆధిక్యత కలిగియున్నాము మన జీవితము ద్వారా దేవునికి సంతోషానందములు తీసుకుని వచ్చినట్లు మనము ప్రార్థించవలెను భూమి మీదను భూమి క్రిందనున్న వాటి కంటెను మనము ఆయనకెంతో అమూల్యమైన వారము మనము ఆయనకెంతో ప్రశస్తమైన వారమని నమ్మి ఎంతో ధైర్యముగా ఆయన సన్నిధికి వెళ్లి మన సమస్యలను ఆయనకు తెలియజేయగలము ప్రేస్ ద లార్డ్ దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును ప్రెస్ చేయండి